వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కపాల భాతి లేక కపాల భాతి గురించి తెలుసుకుందామండి. మెదడు ప్రధాన భాగమును నొసటి భాగమును పరిశుద్ధి చేయు ప్రక్రియ. ఈ క్రియ మెదడులోని కణములను ప్రేరేపిస్తుంది, ఉత్తేజపరుస్తుంది. మెదడులోని వివిధమైన శక్తులను వేరువేరుగా ఉన్నట్లు జీవకణాలు ఉంటాయి. కపాల భాతి అనగా మెడ చుట్టూ ఉండే ఎముకల గూడు. కపాలం పుర్రె, సంస్కృతంలో కపాలం అని అంటారు. భట్టి అనగా వెలుగు, ప్రకాశించు, కాంతిని కలిగించునది. కావున ముఖ్యంగా యోగ విద్యకు సంబంధించిన శాఖలో ఒక ఖచ్చితమైన భావాన్ని తెలపడానికి ఉపయోగించిన ఈ పదరూపం ప్రకారం కపాల భట్టి అనగా పుర్రెను ప్రకాశవంతంగా చేయుటకు అభ్యాసం చేయు యోగ సంబంధమైన ఒక వ్యాయామము, భంగిమ లేదా విన్యాసము అంటారు. దీనికి ఈ కపాల భట్టి వల్ల ప్రయోజనాలు. ఈ క్రియని అభ్యాసం చేయటం వలన మెదడు యొక్క ఎముకల గూడు శుద్ధి చేయబడును. ఈ క్రియ ఉచ్ఛ్వాస నిశ్వాసలకు సంబంధించిన అభ్యాసము. మెదటి యొక్క నుదుటికి సంబంధించిన ప్రాంతమును పరిశుద్ధి చేస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలకు సంబంధించిన అవయవాలను కూడా శుద్ధి చేయును. అట్టి అంగములను శ్వాసించినవిగా, శ్వాసయోగ్యమైనవిగా రూపొందించును. ప్రాణవాయువును పీల్చుట, బొగ్గు పులుసు వాయువును వదులుట అను నిరంతర ప్రక్రియను సులభముగా, అతి సరళముగా, ఇబ్బంది లేకుండా, యాంత్రికంగా, కష్టం లేకుండా పనిచేయించును. ఊపిరి తీసుకొను మరియు వదులు ప్రక్రియ మెరుగుపడుతుంది. నాసారంధ్రముల మార్గము కూడా శుద్ధి అగును. ముక్కుకు సంబంధించిన వ్యాధులు నివారించబడతాయి. శ్వాసనాళాలలో రెండు ప్రధాన శాఖలు ఉంటాయి. ఊపిరితిత్తులు వీటి ఉపశాఖలు. రొమ్ము పడిసం, శ్వాసనాళాల్లోని శ్వాస పొర వాపు వల్ల కలిగే వ్యాధులు నివారించబడతాయి. వచ్చిన తర్వాత ఈ క్రియతో చికిత్స చేయవచ్చు. వాటికి సంబంధించిన గొట్టంలో కలుగు వణుకును, ఆయాసం, ఆగి వచ్చే దగ్గు, ఆయాసానికి గురి అయిన ఇతర ప్రమాదాలను నిరోధించవచ్చు. కర్బనామ్ల వాయువు, బొగ్గుకున్న తీవ్ర విషవాయువు శరీరం నుండి త్రోసివేయబడును. నెట్టివేయును, వదిలివేయును. రక్తములోని మురికి అపరిశుభ్రమైన, అపవిత్రమైన, కల్తీ అయిన ర్యాకెట్ వలె బయటికి నెట్టివేయబడుతుంది. జీవాణు ద్రవ్యంతోనూ ఏర్పడిన ధాతువులు మరియు కణాల అధిక ప్రమాణంలో ప్రాణవాయువును పీల్చుకొని సామర్థ్యంను వృద్ధి చేస్తుంది. సాధకుడు ఎల్లప్పుడూ తన శరీరం ఆరోగ్యంగా ఉన్నట్లు అనుభూతి పొందుతాడు. గుండె తన కర్తవ్యమును క్రమబద్ధంగా నిర్వర్తిస్తుంది. రక్త ప్రసరణ, ఉచ్ఛ్వాస నిశ్వాసల వ్యవస్థకు పొందిక ఏర్పడును. సామర్థ్యం కుదురుతుంది. ముఖ నరములు మరియు కండరములు ఉపశమనం కలిగిస్తుంది. సైనస్ నరముల నుండి కఫం, శ్లేష్మమును తొలగిస్తుంది. బలహీనమైన, అలసిపోయిన కణములను ఉత్తేజపరిచి సరికొత్త జీవంతో నింపుతుంది. ముఖమునకు యవ్వనం ప్రాప్తించేటట్టు చేస్తుంది. ప్రకాశింపచేస్తుంది. ముఖంపై ముడతలు లేకుండా చేస్తుంది. ఇతర భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనములు జలనేతి ప్రక్రియ లభించినట్లు ఇందు కూడా సాధించవచ్చు. అట్టి ప్రయోజనం ఈ షట్క్రియ ద్వారా ఇంకా అత్యధికంగా ఉంటాయి. మిగతాది తర్వాత ఎపిసోడ్లో వద్దండి, ఇప్పుడే తెలుసుకుందాం. ఇందు మూడు రకములు పద్ధతులు కలవు. అవి ఒకటి వత్ కర్మ కపాల బట్టి గాలి శుభ్రపరుస్తుంది. రెండు యూత్ కర్మ కపాల బట్టి ఇది సైనస్ను శుభ్రపరుస్తుంది. భగంధరం అనే వ్యాధి సిత్ కర్మకపాల బట్టి కపం శ్లేష్మమును శుభ్రపరుస్తుంది. వీటిని సాధన చేయవలనన్న అభ్యాసకుడు మొదలు జలనేతి భంగిమను నిర్వహించటంలో ఆరితేరిన వాడై ఉండాలి. ప్రతిరోజు కొన్ని నిమిషములు వీటిని సాధన చేయవచ్చు. ఉపాయం సాధన చేయుట శ్రేయస్కరం. ఉదయం సాధన చేయుట శ్రేయస్కరం. వత్కర్మ కపాల బట్టి, సాధన కపాల బట్టి ప్రాణాయామ భంగిమ మాదిరిగానే ఉంటుంది. యూత్ కర్మ కపాల బట్టి సాధనలో ఉప్పును కలిపిన గోరువెచ్చని నీటిని ఉపయోగించవలెను. సుఖప్రదంగా నిలబడి నీరు గల గుండెని లోతైన గిన్నెలో తల వంచవలెను. చేతి తొడుగుతూ అరచేతిని కప్పే విధంగా నీటిని తీసుకుని నాసికారంధ్రంతో పేల్చవలను. అట్టి నీరు నోటిలోనికి ప్రవహిస్తుంది. వీలైనంత వరకు శరీరము మొత్తం ఉపశమనం కలిగించవలను. ఆ నీటిని
తర్వాత బయటికి ఉమ్మివేయవలను. ఈ మాదిరి కొన్నిసార్లు అభ్యాసం చేయవలను. జలనేతి సాధన మాదిరి నాసికారంధ్రములు ఆరబెట్టవలను. సిత్కర్మ పద్ధతిలో నోటి నిండా ఉప్పు కలిపిన వేడి నీటితో నింపవలను. మింగకుండా నీటిని పైకి తోసి బయటకు పంపించవలను. ఇంకొక సాధన మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి.